నా కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్యకను నేను ఎలాగూ చూతును. అలాగూ చేసిన ఎడల పరమమున్న దేవుని యొక్క ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాస్థ్యము ఏమగును. దుర్మార్గులకు విపత్తు సంభవించటయే కదా, పాపము చేయువారికి దురవస్థ ప్రాప్తించటయే కదా. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగుజాడలన్నింటినీ లెక్కించును కదా. తర్వాత వచ్చిన తర్వాత చూద్దాం, దయచేసి వినండి. యోబు జీవితంలో గొప్ప వాటిని తీసి దేవుడు మన ఎదురు పెట్టాడు. ఆయన కొన్ని బలహీనతలు ఉన్నాయి, అవి మైనర్. అవేంటంటే స్వనీతి, కొంచెం గర్వం, భక్తి గర్వం. ఈ రెండింటి వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాడు ఆయన. వాటి విషయంలో 42:6 రిపెంట్ అవ్వగానే, పశ్చాత్తాపడగానే దేవుడు మళ్ళా సమస్యలను తీసేసి క్షేమాన్ని ఇచ్చి రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఆయన జీవితంలో ఉన్న గొప్ప లక్షణాల గురించి, ఎందుకంత ఆశీర్వదింపడ్డాడు, ఎందుకంత ఇచ్చింపడ్డాడు, ఎందుకు రెండింతలుగా దేవుడు దీవెన పొందాడు, ఎందుకు పరలోకమే ఆయన గురించి మాట్లాడుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అనే విషయాన్ని మనం కొన్ని తెలుసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. నేను దీవించబడాలి, దేవునికి ఇష్టడుగా ఉండాలి, పరమందు ఏమందు కూడా నేను ధన్యుడును కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ప్రసంగం వారికి చాలా ఉపయోగపడుతుంది. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. కన్యకను అంటే ఒక యవనస్తురాలిని, ఒక పరస్త్రీని నేను ఎలాగూ చూస్తున్నాను. అతను ధనవంతుడు, పెద్ద రైతు, వ్యాపారస్తుడు, ఆ ఊర్లో పెద్ద. ఆయన మాటల కోసం చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు యవనస్తులు కూడా వేచి ఉండేవాళ్ళట. ఆయన వెళ్తే అందరూ లేచి నిలబడి మౌనంగా ఉండేవాళ్ళట. అంతా ఆయనకి ఆ ప్రాంతంలో, ఆ ఊసు దేశంలో అంత వాల్యూ ఉంది. అలాంటి వ్యక్తితో ఎంతోమందికి స్త్రీలకు ఏముంటుందంటే, పనిచేసేటప్పుడు కానీ లేదా జడ్జిమెంట్కి వచ్చినప్పుడు కానీ లేదా వ్యాపార స్థలాల్లో కానీ కొన్నిసార్లు మాట్లాడాల్సి వస్తుంది, పలకరించాల్సి వస్తుంది, వచ్చి వాళ్ళు సమస్యలు చెప్పుకోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో కొన్నిసార్లు అప్పుడు బాగా అందంగా ఉన్నా, బాగా ఐశ్వర్యం ఉన్నా జనరల్గా ఎలా ఉంటుంది ఆలోచించండి. ఏసేపు అందగాడు, ఐశ్వర్యం లేకపోయినా సరే అతని అందాన్ని చూసి పొతిపరు భార్య ఏమైంది, బలహీనరాలైపోయి ఏసేపును శోధించింది. ఒకవేళ అలాగున యోబు గారిని అనేకులు శోధిస్తున్నారేమో. ఆయన ఏం చేసుకున్నాడంటండి, కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాడట. ఏమని, కన్యకను నేను ఎలాగో చూచుదును. బాహుబలి సినిమా మాత్రమే చూస్తాను, చెప్పట్లేదు. రిలీజ్ అయిన ఫస్ట్ మూవీకి నేను వెళ్ళిపోతాను. నచ్చిన అమ్మాయిని, కోరిన అమ్మాయిని సొలోమాన్లాగా తెచ్చుకుని పెళ్లి చేసేసుకుంటాను అని కాదు. నేను కన్యకను ఎలాగో చూతును. ఓ నిబంధన, నన్ను వినండి, నిబంధన. ఒకవేళ నేను బలహీనుడినైతే, నేను గనక చెడ్డగా గనక పరస్త్రీ ఇంకా ఒక యవనస్తురాలు ఇంకా చూస్తే పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమైపోతుంది, పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమైపోతుంది అని ఆయన భూమి మీద ఉండగా బాధపడుతున్నాడండి. సర్వశక్తుని యొక్క స్వాస్థ్యం ఏమగును, ఉన్నత స్థలములలో. రెండవ వచ్చి మాట మాట్లాడుతున్నాడు, అలాగూ చేసిన పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యం ఏమగును. బా, దేవుని ఎక్కడికి వెళ్ళిపోయాడండి ఆయన, అసలు ఎంత దూరం ఆలోచిస్తున్నాడండి, ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడండి. పరలోకములో ఏం జరుగుతుందో ఈయనకేం తెలుసు, పరలోకములో దేవుడు ఆలోచిస్తాడో ఈయనకి ఎలా తెలుసు. ఆయన ప్రార్థనా పరుడు కాబట్టి దేవుని యొక్క ఆత్మ జ్ఞాన వివేచనం ద్వారా గ్రహించగలిగాడు. కొంతమంది భూమి మీద ఉన్నదాని గురించి, ఎదుటిన్న దాని గురించి, రేపటి సంగతి తర్వాత అది వద్దు ఇది వద్దు అంటే, నాకు వచ్చిన మంచి అవకాశాన్ని ఎలా దునియోగపరుచుకోవాలి, నేను ఎలాగైనా ఈ అవకాశాన్ని జారవిడుచుకోవాలి అని ఆలోచించేటువంటి ఇలాంటి శరీర స్వభావం కలిగిన మానవుల మధ్యలో ఒక వ్యక్తి మాట్లాడే, ఒక ఆత్మీయుడు మాట్లాడే మాటను చూడండి. అందుకని యోబు గ్రంథం 1:8 తెలుసా, సైతాంతో ప్రభు మాట్లాడుతున్నారు,
ఏంటి ఎక్కడి నుంచి వచ్చావు? భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దాన్ని వినండి, ఎవరు మాట్లాడుతున్నారు? పరలోకం ఉందన్న దేవుడు. పరలోకం యోబు గురించి డిస్కస్ చేసుకుంటుంది, అతని ఆత్మీయ జీవితం గురించి, అతని భక్తి జీవితం గురించి, అతని నిబంధన గురించి, అతని పరిశుద్ధత గురించి. వా, ఆయన ఎంతగా రాబోయేటువంటి నిత్యజీవం గురించి ఎంత ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ఎంత పర్ఫెక్ట్గా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. బిడ్డల ప్రతి ఒక్కరు కనుక ఇలా నిర్ణయం తీసుకోగలిగి నేను వేసే ప్రతి స్టెప్ నా దేవుడు అబ్జర్వ్ చేస్తున్నారు. నేను ఆయనకు బ్రాండ్ అంబాసిడర్ని. సేవకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, సువార్తికులు కావచ్చు, గాయకులు కావచ్చు, మ్యూజిషియన్స్ కావచ్చు, ఓకే, మీరెవరైనా సరే, నువ్వు ప్రభువు నమ్మిన రోజు నుంచి నీ తోటి వారు, నీ ఇంట్లో వారు అబ్జర్వ్ చేస్తారు నీ ప్రవర్తన ఎలా ఉందని. ఎగ్జాంపుల్, ఆయన అంటున్నాడు ఇక్కడ, ఒకవేళ నేను గనక కన్యకతో డిఫరెంట్గా చూస్తే, నాకు శరీర సంబంధమైన చూపులలో బలహీనుడై నేను పాపంలో పడిపోతే గనక దేవుని గురించి అవమానముగా ఈ సమాజం మాట్లాడదు కదా, దేవుడు కూడా దుఃఖపడతాడు కదా. అంటే ఎగ్జాంపుల్, అమెరికా నుంచి ఒక రాయబారిని ఇండియాకి పంపించారు, ఓకే, ఒక ఇరు దేశాల మధ్యలో ఒక సంధి ఏర్పడ్డాను కానీ, ఒక బిజినెస్ సంబంధమైనటువంటి పెట్టుబడుల గురించి కానీ పంపించారు అనుకోండి. ఆ రాయబారి ఇండియా వచ్చాడు, ఓకే, వచ్చి ప్రైమ్ మినిస్టర్ని కలవటానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆయన ఒక ప్రముఖ హోటల్లో ఉన్నాడు అనుకోండి. ఆ హోటల్లో దిగ్గానే ఆయన వచ్చిన పనేంటి? ఆ దేశ రాయబారిగా. ఇప్పుడు అతను ఏది మాట్లాడినా, ఏది సైన్ చేసినా ఆ దేశమంతా కూడా బాధ్యత వహించాల్సిందే రాయబారి మీద. మన ఇండియన్ అయినా, ఇండియా రాయబారి ఇతర దేశాలకు వెళ్ళినా అంతే, ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినా అంతే. ఆ వచ్చిన వ్యక్తి అక్కడున్న హోటల్లో రిసెప్షనిస్ట్ని చూడగానే, ఎంత బ్యూటిఫుల్ గర్ల్ ఈ అమ్మాయి అని ఆశ్చర్యపోయి రూములో కూడా వెళ్తల్లా ఆ అమ్మాయిని నెమ్మదిగా, అంటే ఏగాదిగా చూడటం, డిఫరెంట్ టైప్ ఆఫ్ డబుల్ మీనింగ్ డైలాగులు వాడతాం. నెక్స్ట్ రూములోకి వెళ్ళిపోయి అది లేదు ఇది లేదు ఒకసారి మీ రిసెప్షన్ పంపించమని ఏవేవో చేయబోయాడు. ఆ రూమ్లో సీసీ కెమెరా ఉంది, ఆ రిసెప్షన్ కింద సీసీ కెమెరా ఉంది. వెంటనే ఆ అమ్మాయి అతను చేసినవన్నీ కూడా అదేనండి మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇవ్వగానే మేనేజ్మెంట్ వెంటనే ఆ సీసీ ఫోటోస్ తీస్తే అతను చేసిన పాడు పనులన్నీ బయటపడి అనుకోండి, వాటిని ఇండియాలో ఉన్న మీడియా వాటిని టెలికాస్ట్ చేసింది అనుకోండి, ఇంటర్నేషనల్ మీడియా కూడా వాటిని చూస్తుంది, టెలికాస్ట్ చేస్తుంది. అప్పుడు అమెరికా పరువు లేదా ఏ దేశ రాయబారైనా సరే ఆ దేశ యొక్క పరువు ఏమవుద్దు తెలుసా మీకు? తల తీసుకుని ఎక్కడ పెట్టాలో అర్థం కాదు, దేశ పరువు మొత్తం పోద్దు రాయబారి వల్ల. నన్ను అర్థమవుతుందా? మేము పంపించేది ఏంటి, నువ్వు చేసింది ఏంటా? వెంటనే సస్పెండ్ చేస్తారు, సారీ చెప్పాలి, దేశం తలదించుకోవాలి. అక్కడ ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి దాని గురించి. కొంతకాలం కేసు అవుద్ది, వీడు జైల్లో ఉంటాడు. ఆ జరిగిన నష్టం రికవర్ అవ్వడానికి ఇండియా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుంటే అమెరికా, ఓ మీ వాడు వచ్చిన వేసిన యాక్షన్ ఏంటి అని చూస్తుంది, మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడన్నా వాళ్ళకి మనకి ఒకవేళ ఎప్పుడన్నా ఇంటర్నల్ వార్ అని ఏర్పడితే మన నుంచి వెళ్ళేటువంటి న్యూస్ సెట్ అవ్వడదండి, ఇదిగో మీరు ఇలాంటి వాళ్ళు, ఒక్కడ వల్ల దేశానికి పరుగు పోయే ప్రమాదం ఉంది. క్రీస్తుని ఎరిగిన వ్యక్తి, ఏ దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి అయినా సరే, నీవు నేను పరలోక రాజ్యానికి బ్రాండ్ అంబాసిడర్స్, మనం రిప్రజెంటేటివ్స్, మనం మన పోకడను బట్టి మన నిర్ణయాలను బట్టి పరలోకము ఆనందిస్తుంది, పరలోకము తండ్రి సంతోషిస్తారు, దూతలు ప్రభుని స్తుతిస్తాయి. ఎప్పుడైతే కనుక మనం బలహీనమైన చెడు నిర్ణయాల్లో మనం ఉంటామో, చెడు కోరికలు కలిగి అడుగులు వేస్తామో, చెడు చూపులు చూస్తామో, చెడ్డ వాటి కోసం మనం అడుగులు వేస్తామో, అప్పుడు పరలోకము దుఃఖపట్టమే కాకోకుండా ఆ వ్యక్తిని బట్టి, ఓకే, ఆ దేవుని నమ్మిన వాళ్ళు, ఒకవేళ క్రైస్తవ పాస్టర్లే కాకుండా సువార్తికులు గాయకులే కాకుండా ఒకవేళ ఇతర ఆచారాల్లో ఉన్నటువంటి ప్రముఖులు కావచ్చు, ఓకే, పీఠాధిపతులు కావచ్చు, ఎవరైనా సరే ఆ వ్యక్తి తప్పు చేస్తే వెనుకున్న దేవుణ్ణి
భక్తి సమాజాన్ని మొత్తము అవతల వర్గము తప్పుపడుతుంది, విమర్శిస్తుంది, మీడియా కోడే కూస్తుంది. చూడండి, రెండవ సమూయేలు గ్రంథము 12:13 చదువుదాం ఒకసారి. నేను పాపం చేసినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసేవి గనుక. చూడండి, ఈ కార్యం అంటే నువ్వు చెడు చేసావు కాబట్టి దేవుని శత్రువులు దేవుణ్ణి దూషించారు. ఇదేనా నీ భక్తుడు చేసే పని? ఇదేనా ఆత్మీయుడు అన్నావు? వాడు చందాల డబ్బులు కూడా ఇస్తున్నాడు. ఐస్ క్రియోతి యోధా రాజు, నా రాజు పరిశుద్ధుడు అన్నావు. ఆ అమ్మాయిని చూసి పాపంలో పడిపోయి చూడు, ఎలా ఎక్సాలిసి అమ్మాయి భర్తను చంపేశాడు. నన్ను అడుగుతుందా, ఇదేనా ఆత్మీయురాలన్నావు? ఆ అమ్మాయి చూడు లవ్ ఎఫేర్, భర్త ఉండగా మరొక వ్యక్తి, ఆ అమ్మాయి చూడు భార్య ఉండగా మరొక వ్యక్తి, ఎలా లంచం తీసుకుంటున్నారో అని సాతానంటండి దేవుణ్ణి విమర్శిస్తుందట, హేళన చేస్తుందట. 14 ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసేది. ఆయన శత్రువులకు నువ్వు గొప్ప హేతువు అవకాశం ఇచ్చేసావో, దానివల్ల దేవుడి నామము తగ్గించబడింది, ఉన్నత స్థలములో ఉన్న దేవుని యొక్క మహిమ తగ్గింది. ఎవరి వల్ల? నీ వల్ల. దావీదా చూడండి బిడ్డరా, ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. నాన్న ఏమవుద్ది, నన్ను ఎవడు అడుగుతాడు, నా ఇష్టం, నేను తిడతా, బూతులు తిడతా అన్నా. నీ ఇంటి వాళ్ళు మారని వాళ్ళు చూస్తున్నారు, నీ పక్కింటి వాళ్ళని ప్రభులు నమ్మగానే వాళ్ళకు నచ్చదు. చాలామంది నేను అబ్జర్వ్ చేశాను, నువ్వు ఏది చేసినా నచ్చుద్దు కానీ అదన్నా నువ్వు తాగి పడిపోయినా ఓకే తాగిపోతే కామన్ అయ్యండి అనుకుంటారు. ఒక అమ్మాయితో ఎక్స్ట్రా వేషాలు వేసినా వీడు బలహీనడు అంటారు సింపుల్గా. అదే గనక నువ్వు గనక ఆచారం వచ్చిపెట్టి నీ క్రైస్తవుల్లో కనుక నువ్వు వస్తే సమాజము నిన్నొక హేళనగా తక్కువగా కించిపరిచే మాటలు అదేనా మాట్లాడుతూ నువ్వు ఇంకెక్కడ దొరుకుతావా, మీ దేవుడు ఇదే చెప్పాడా, మీ పాస్టర్ ఇదే చెప్పాడా, నువ్వు ఇట్లా మీరు అట్లా అసలు అని పుట్టు పూర్వత్రాలు తీసి మొదలకెళ్ళి తిట్టుకొస్తారు. కనుక పుట్టు పూర్వత్రాలు సహితం కూడా చాలామంది మాట్లాడతారు. అందుకే బిడ్డ ఒక విషయాన్ని గమనించండి, మన ప్రవర్తనను ప్రజలు చూస్తారు, అపవాది చూస్తుంది. అపవాది ఆ ప్రజను రెచ్చగొట్టి మన బలహీనతలన్నీ బయట తీస్తాడు. ఏ స్వామీజీ అయినా, ఏ పాస్టర్ అయినా, ఏ సువార్తికుడైనా, ఏ నన్నటి సేవకుడైనా, ఏ క్రైస్తవ విశ్వాస అయినా ఎవరైనా సరే, కామ క్రోధ మద మత్సరములు, మద మోహ మత్సరములు, ఈ ఐదింటిని జయించిన తర్వాతే సేవకుడు సేవ చేయాల. అప్పటి వరకు స్పెషల్ ట్రైనింగ్ తీసుకోవాలి. సువార్తికుడు సువార్త చేయాలి. ఎందుకని? వ్యక్తిగతంగా నీ సాక్ష్యం, పర్సనల్గా నీ టెస్టిమనీ చాలా ఇంపార్టెంట్. కొన్ని వర్గాలు ఉన్నాయి, వాళ్ళు పర్సనల్ జీవితాల గురించి మాట్లాడకు. ఎందుకని అంటే ఏమన్నాడు యేసుప్రభు, మీలో పాపం చేయని వాడెవడో రాయమన్నాడు. ఓకే, పాపం చేయని వాడెవడో, అందుకే అందరూ పారిపోయారు. కనుక వ్యక్తిగత జీవితాలు వద్దు అని అంటే బాప్తిస్మి చూహాను వెళ్ళి ఎందుకు? ఏ రోజు రాజు అన్యుడు కదా, క్రైస్తవుడు కాదు కదా, యూదుడు కాదు కదా, నీ పక్కన ఉన్న సెకండ్ ఆ అమ్మాయి సెటప్ ఎవరు? పిలిపోయిన నీ తమ్ముడు భార్య, నీ భార్య కాదు కదా, ఆ అమ్మాయిని తెచ్చుకొచ్చి ఎందుకు నీ పక్కన కూర్చోబెట్టినావు అని అడిగాడు. నా తాను ప్రవక్తలు దావీదుని అడిగాడు, ఆ మనిషిడవు నీవే, నీకు దేవుడు ఇంతమంది భార్యలను ఇస్తే పక్కన స్నానం చేస్తున్న అమ్మాయిని చూసి ఎక్స్ట్రా వేషాలు వేసి, నీకు ధర్మశాస్త్రం తెలుసు, రచయితవు, ఓకే, ట్యూనింగ్ వచ్చేవాడు, మంచి మ్యూజిషియన్ నువ్వు, నువ్వు మ్యూజిక్ ప్లేయర్స్ దెయ్యాలే పారిపోయినాయి, అంత గొప్ప విద్వాంసుడు నువ్వు, ధర్మశాస్త్రం బాగా చదివినవాడు, రాత్రి పగలు ధ్యానించినవాడు, రోజుకు 3 ప్రార్థన చేసి 7 స్తుతించినవాడు నీవు. ఆ అమ్మాయిని తెచ్చుకుని అక్రమ సంబంధంలో అడుగులు వేసింది, పిల్లలను కంటమే కాకుండా ఇది బయటపడదేమని చెప్పేసి అని ఆ అమ్మాయి భర్తను చంపించేసావు కాదు అని నాతాను ప్రభక్త వచ్చి మాట్లాడు. ఎవరిని? రాజుని. ప్రభక్త ఎవరండి? ఒక సామాన్యుడు, దేవుని చేత ఏర్పరచబడినవాడు. అతనికి రాజరికం లేదు, అతని వెనకాల సింహాసనం లేదు, అధికారం లేదు. రాజుకేమండి అధికారం ఉంది? దిస్ ఇస్ మై పర్సనల్ మ్యాటర్, హూ ఆర్ యూ? నాన్ సెన్స్ అన్నాడు దావీదు. నోరు మూసుకొని సింహాసనం దిగి బూడిదలో కూర్చుని ఆ బట్టలు చింపుకుని గోని బట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని ఏడ్చుకున్నాడు.
కొంతమంది ఏమంటే తెలుసా అండి, కొన్ని వర్గాలు బోధించే బోధ ఏమో తెలుసా, ఇది మా పర్సనల్ మ్యాటర్, ఎంతమంది పెళ్ళాలంటే నీకేంటి, మేము ఎలా తిరిగితే నీకేంటి, బోధించే బోధ కరెక్ట్గా ఉండాలి. ఆహా, ఓహో, జాగ్రత్త. ప్రభు అన్నారు 51:16 నుంచి చివరి వరకు చీల్చేస్తానడు దేవుడు, ఎక్స్ట్రా లేస్తే. చాలామంది నన్ను వినండి, వారి వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా సరే ఎదుటి వారిని విమర్శించే స్థాయికి దిగజారిపోతూ ఉంటే, ఇదిగో మీ క్రైస్తవులు ఇలా తిడుగు చేస్తారా, మీ వాళ్ళు ఇలా ఉంటారా, ఇక మీ వాడు చూడు ఇలా ఇలా బలహీన ఇట బలహీనమయ్యాడు అనండి. ప్రీచర్స్ ఏ ఆచారమైనా సరే సౌమ్యుడుగా ఉండాలి. కామ క్రోధ మద మోహ మత్సరములను జయించిన తర్వాతే ప్రీచింగ్లోకి రావాలి. ప్రజలను శాంతియుతముగా సత్యము వైపు, ధర్మము వైపు, జ్ఞానము వైపు, జ్ఞానోదయం వైపు నడిపించేవిగా ఉండాలి ప్రీచింగ్స్ ఏవైనా సరే. రెచ్చగొట్టి మత విద్వేషాలని, కల్లోలాలను సృష్టించేవిగా ఉండకూడదు. నెక్స్ట్, మన మాటలను పక్కన వాళ్ళని అచ్చేసేవిగా ఉండకూడదు. మన ప్రవర్తన నా ఇష్టం, ఓకే, ఎవడు తప్పు చేయట్లేదు, నేను తప్పు చేస్తాను అంటే నిన్ను చూసిన వాడు ఎవడు ప్రభువుని నమ్మడు. అనుమని ఒప్పుకుంటారు నా మాటలు. ఎస్, మనల్ని చూసిన వాడు ఎవడు ప్రభువుని నమ్మడు. ఇక్కడ ఏమండి, మీరు కూడా ఇంత గొప్ప దేవుని తెలుసుకోవచ్చు, మా వాడు నమ్మాడు, వాడు ఏం చేస్తాడో మాకు తెలుసు, మీ వాళ్ళు నేను ఈజీగా జడ్జిమెంట్ చేసేస్తారు. అవునా, చెప్పాలి, అవునా కదా, అవునా కదా. ఎందుకని మనం బయట తిరిగినప్పుడు పెద్ద మనిషిలా ఉంటాం, పెద్ద మనిషిలా మాట్లాడతాం, మన కోరికలు బయట పెట్టాం. మన ఇంట్లోనే, మన వాళ్ళ ముందే, ఫ్రెండ్స్ ముందే, జనరల్గా లోపల ఉన్నది బయటకు వస్తుంది. ఎవరు అంతరంగాన జయించిన వాళ్ళ విషయాలలో, ఒకవేళ ఆ వ్యక్తి కనుక అంతరంగాన జయించి యోబులాగా ఒక మంచి డిసిజన్, నిర్ణయం తీసుకుని, నిబంధన చేసుకుని, నేను కన్యకను ఎలాగూ చూస్తున్నా, పరమందున్న దేవుని యొక్క స్వాస్థ్యము, ఉన్నత స్థలము దేవుని యొక్క స్వాస్థ్యము, ఆయన ఆజ్ఞ ఏమగును, ఎంత దూరం ఆలోచించాడు. అందుకనే ఇంటర్నల్గా జయ జీవితం కోసం ప్రార్థించి పోరాడి జయించాడు యోబు. ఎంతోమంది స్త్రీలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడి ఉండొచ్చు. అతను ఒక న్యాయాధిపతి కాబట్టి, సభాస్థలాల్లోకి వెళ్ళేవాడు, ఆయన పెద్ద రైతు కాబట్టి, ఎంతోమంది స్త్రీలు, ఎంతోమంది పురుషులు అక్కడ, ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతుడు, అందగాడు కాబట్టి అనేకులు శోధించి ఉండొచ్చు. కానీ ముందే అతను ఖచ్చితమైన నిర్ణయం, నేను నా ప్రవర్తన బట్టి పరలోకము నా గురించి సిగ్గుపడకూడదు, నన్ను బట్టి ఈ సమాజంలో ఎవరూ కూడా, అంతేకాదు సైతాను గాడు పొంచి ఉండి చూస్తున్నాడు గర్జించి సింహం వలె, వాడికి నేను ఎప్పుడు చోటు ఇవ్వకూడదు. వాడికి చోటిస్తే దావీదు గురించి వెళ్ళి దేవుని ఎలా హేళన చేసిందో, నన్ను బట్టి దేవుడిని, దేవుని రాజ్యాన్ని హేళన చేయటమే కాక ప్రజలు కూడా నా దేవుణ్ణి తృణీకరిస్తారు, నా దేవుణ్ణి తిరస్కరిస్తారు, నా దేవుణ్ణి అవమానపరుస్తారు. ఆ తర్వాత అలా తృణీకరించి వాళ్ళు నరకాగ్నిలో పడిపోతారు. నేను ఎప్పుడు ప్రేమ గురించి చెప్పినా, ఎప్పుడు దేవునికి సువార్త చెప్పినా వాళ్ళు రక్షణ పొందరు. నీ బతుకునా తెలుసురా అమ్మా, నీ బతుకునా తెలుసు అని అంటారు అని ముందే మెళుకువలు తీసుకుని జాగ్రత్తను పడి విధేయుడుగా జీవించాడు కాబట్టి పరలోకం అంటుంది. నా కుమారుడైన యోబును చూసావా, అతను నీతిమంతుడో, యథార్థవంతుడో, దేవుని ఎడల భయభక్తులు కలిగి చెడుని విశ్వసించిన వాడని పరలోకములో న్యూస్ అది. ఏ ఛానల్ పెట్టినా సరే పరలోకంలో ఒకవేళ ఎన్టీ ఉందనుకోండి, అందులో అదే న్యూస్. టీవీ నేను ఉందనుకోండి అదే న్యూస్. సోషల్ మీడియా ఉందనుకోండి అదే న్యూస్. ఆయన ప్రాపర్టీ గురించి ఆయన ఎలా పైకి వచ్చాడు నేర్చుకోండి ఎగ్జాంపుల్గా అనేటువంటి న్యూసే అక్కడ. ఈ మేరకు యోబు అడుగులు వేశాడు. ప్రభు అన్నారు 51:16 నుంచి చివరి వరకు చీల్చేస్తానడు దేవుడు, ఎక్స్ట్రా లేస్తే. చాలామంది నన్ను వినండి, వారి వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా సరే ఎదుటి వారిని విమర్శించే స్థాయికి దిగజారిపోతూ ఉంటే, ఇదిగో మీ క్రైస్తవులు ఇలా తిడుగు చేస్తారా, మీ వాళ్ళు ఇలా ఉంటారా, ఇక మీ వాడు చూడు ఇలా ఇలా బలహీన ఇట బలహీనమయ్యాడు అనండి. ప్రీచర్స్ ఏ ఆచారమైనా సరే సౌమ్యుడుగా ఉండాలి. కామ క్రోధ మద మోహ మత్సరములను జయించిన తర్వాతే ప్రీచింగ్లోకి రావాలి. ప్రజలను శాంతియుతముగా సత్యము వైపు, ధర్మము వైపు, జ్ఞానము వైపు, జ్ఞానోదయం వైపు నడిపించేవిగా ఉండాలి ప్రీచింగ్స్ ఏవైనా సరే. రెచ్చగొట్టి మత విద్వేషాలని, కల్లోలాలను సృష్టించేవిగా ఉండకూడదు. నెక్స్ట్, మన మాటలను పక్కన వాళ్ళని అచ్చేసేవిగా ఉండకూడదు. మన ప్రవర్తన నా ఇష్టం, ఓకే, ఎవడు తప్పు చేయట్లేదు, నేను తప్పు చేస్తాను అంటే నిన్ను చూసిన వాడు ఎవడు ప్రభువుని నమ్మడు. అనుమని ఒప్పుకుంటారు నా మాటలు. ఎస్, మనల్ని చూసిన వాడు ఎవడు ప్రభువుని నమ్మడు.
ఇక్కడ ఏమండి మీరు కూడా ఇంత గొప్ప దేవుని తెలుసుకోవచ్చు? మా వాడు నమ్మాడు, వాడు ఏం చేస్తాడో మాకు తెలుసు. మీ వాళ్ళు నేను ఈజీగా జడ్జిమెంట్ చేసేస్తారు. అవునా? చెప్ప అవునా కదా, అవునా కదా. ఎందుకని మనం బయట తిరిగినప్పుడు పెద్ద మనిషిలా ఉంటాం, పెద్ద మనిషిలా మాట్లాడతాం, మన కోరికలు బయట పెట్టాం. మన ఇంట్లోనే మన వాళ్ళ ముందే ఫ్రెండ్స్ ముందే జనరల్గా లోపల ఉన్నది బయటకు వస్తుంది. ఎవరు అంతరంగాన జయించిన వాళ్ళ విషయాలలో ఒకవేళ ఆ వ్యక్తి కనుక అంతరంగాన జయించి యోబులాగా ఒక మంచి డిసిజన్ నిర్ణయం తీసుకుని నిబంధన చేసుకుని నేను కన్యకను ఎలాగూ చూస్తానో, పరమందున్న దేవుని యొక్క స్వాస్థ్యము, ఉన్నత స్థలము దేవుని యొక్క స్వాస్థ్యము, ఆయన ఆజ్ఞ ఏమగును, ఎంత దూరం ఆలోచించాడు. అందుకనే ఇంటర్నల్గా జయ జీవితం కోసం ప్రార్థించి పోరాడి జయించాడు యోబు. ఎంతోమంది స్త్రీలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడి ఉండొచ్చు. అతను ఒక న్యాయాధిపతి కాబట్టి, సభాస్థలంలోకి వెళ్ళేవాడు, ఆయన పెద్ద రైతు కాబట్టి, ఎంతోమంది స్త్రీలు, ఎంతోమంది పురుషులు అక్కడ, ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతుడు, అందగాడు కాబట్టి అనేకులు శోధించి ఉండొచ్చు. కానీ ముందే అతను ఖచ్చితమైన నిర్ణయం, నేను నా ప్రవర్తన బట్టి పరలోకము నా గురించి సిగ్గుపడకూడదు, నన్ను బట్టి ఈ సమాజంలో ఎవరూ కూడా, అంతేకాదు సైతాను గాడు పొంచి ఉండి చూస్తున్నాడు గర్జించి సింహం వలె, వాడికి నేను ఎప్పుడు చోటు ఇవ్వకూడదు. వాడికి చోటిస్తే దావీదు గురించి వెళ్ళి దేవుడిని ఎలా హేళన చేసిందో, నన్ను బట్టి దేవుడిని, దేవుని రాజ్యాన్ని హేళన చేయటమే కాకుండా ప్రజలు కూడా నా దేవుణ్ణి తృణీకరిస్తారు, నా దేవుణ్ణి తిరస్కరిస్తారు, నా దేవుణ్ణి అవమానపరుస్తారు. ఆ తర్వాత అలా తృణీకరించి వాళ్ళు నరకాగ్నిలో పడిపోతారు. నేను ఎప్పుడు ప్రేమ గురించి చెప్పినా, ఎప్పుడు దేవునికి సువార్త చెప్పినా వాళ్ళు రక్షణ పొందరు. నీ బతుకునా తెలుసురా అమ్మా, నీ బతుకునా తెలుసు అని అంటారు అని ముందే మెళుకువలు తీసుకుని జాగ్రత్తను పడి విధేయుడుగా జీవించాడు కాబట్టి పరలోకం ఉంటుంది. నా కుమారుడైన యోబును చూసావా? అతను నీతిమంతుడో, యథార్థవంతుడో, దేవుని ఎడల భయభక్తులు కలిగి చెడుని విశ్వసించిన వాడని పరలోకములో న్యూస్ అది. ఏ ఛానల్ పెట్టినా సరే పరలోకంలో ఒకవేళ ఎన్టీ ఉందనుకోండి, అందులో అదే న్యూస్. టీవీనే ఉందనుకోండి అదే న్యూస్. సోషల్ మీడియా ఉందనుకో అదే న్యూస్. ఆయన ప్రాపర్టీ గురించి ఆయన ఎలా పైకి వచ్చాడు నేర్చుకోండి ఎగ్జాంపుల్గా అనేటువంటి న్యూసే అక్కడ. ఈ మేరకు యోబు అడుగులు వేశాడు. ఈ దినాల్లో ఈ వర్తమానాలను బట్టి అనేకులు, మనము, మన సమాజము అరన్నా అందరం నేర్చుకోవాలా? ఇది నేర్చుకోకపోతే చెప్పాలా, నేర్చుకోకపోతే ఒక తప్పు చేస్తే వెనుకున్న ఏ మతానికి సంబంధించిన, ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తివో ఆ వర్గం అంతటికీ ఆ దేవుడు కూడా కించపరిచి సొసైటీ మాట్లాడద్ది. దిస్ ఈజ్ కామన్. ఒకవేళ ఒక ప్రముఖుడు తప్పు చేయడం అనుకోండి, ఆపోజిట్ వర్గాలు ఉన్నాయే వీళ్ళు హేళన చేస్తారు. అందుకనే ప్రతి ఒక్క వ్యక్తి దేవుని ఎడల భయభక్తులు కలిగి, ఎదురుగా వచ్చి ఒక రకంగా మాటను ఒక రకం కాకుండా భయభక్తులు కలిగి యోబులాగా నిబంధన ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడు సమస్యలు ఉండవు, నువ్వు దీవించబడుతూనే ఉంటావు, ఆశీర్దింపబడుతూనే ఉంటావు. ఎవరి నోట చూసినా నీ మాటే. అబ్బా బతికితే ఆయనలాగా బతకాలండి, బతికితే ఆ సిస్టర్లా బతకాలండి, ఎంత సిన్సియర్గా, ఎంత ప్రార్థనా పొరాలండి. ఎవరెంక చూడదండి చెడుగా, ఎవరితో కూడా మగవాళ్ళతో అలా మాట్లాడదండి. ఎవరైనా స్కూటర్ మీద లిఫ్టిస్తానన్నా, ఐఎమ్ సారీ అండి, నేను అలా ఎక్కడో నాకు ఇష్టం ఉండదండి. చూసేవాళ్ళు ఏమైనా అనుకుంటారండి, ఎందుకంటే నా భర్త స్కూటర్లో, నా బిడ్డలు వాళ్ళు డ్రైవ్ చేస్తుంటే నేను వెనక ఎక్కితే పర్లేదు, కానీ ఎవరు పడితే వాళ్ళు, ఒకవేళ చూసిన వాళ్ళు ఇవాళ ఓ తండ్రి వెనకాల కూతురు వెళ్తేనే అక్రమ సంబంధం కట్టే సమాజం తెలియక, ఓ ఎవడో యవనస్త్రాలు ఇసుకుపోతున్నాడు వీడు ముసలాడు అనే టైప్ మాట్లాడే మనస్తత్వం గల మనుషులు సమాజంలో ఉన్నారు. అవునంటారు కదంటారండి, ఒక జ్ఞానం గల తల్లి ఏం చేస్తుంది? ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తుంది. ఒక జ్ఞానం గల మెళుకు వెళ్ళినటువంటి ఆత్మీయుడు ఏం చేస్తాడు? ఏబులాగా మెళుకులు పాటిస్తాడు, వివేచన కలిగి ఉంటాడు, ముందు చూపుతో కలిగి ఉంటాడు. ఎందుకని ఈ రోజుతో నీ చరిత్ర అయిపోవట్లేదు, భవిష్యత్ ఆత్మీయుడ నీకు చాలా ఉంది కాబట్టి భవిష్యత్తులో నువ్వు దీవించబడాలంటే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి. ఏసేపు కూడా ముందే అలా నిర్ణయం తీసుడు కాబట్టి ఇంకా యోబు పెళ్ళైనోడు పెద్దవాడు, ఏసేపు యవనస్తుడు, పొతీపరి భార్య మీట పడితే ఐఎమ్ సారీ అన్నాడు, అదృష్టంగా భావించాల్సిన వాడు, లక్కీ ఛాన్స్ అని భావించవలసిన వాడు. అబ్బా దేవ ప్రైజ్ ద లార్డ్, కలిసి వచ్చి నడిచి వచ్చే కొడుకు పుట్టింది, పుట్టినట్టుగా నేను అనుకున్నాను, లక్కీ ఛాన్స్లే అని పాట పాడలే. ఎందుకని ఫ్యూచర్ గురించి ఆలోచించాడు కాబట్టి ఏసేపు ఖచ్చితమైన నిర్ణయము, ఖచ్చితమైన నిబంధన కలిగినాడు కాబట్టే పాపము నుంచి దూరంగా పారిపోయాడు. అప్పటికి సిలువలోకి క్రీస్తు ఎక్కలేడు, మరణించలేడు, సిలువ త్యాగము యోబుకు తెలియదు, ఏసేపుకు తెలియదు. సిలువ త్యాగము తెలియని దినాల్లోనే
వాళ్ళు అంతగా సాక్రిఫైస్ చేసుకుంటే, అంతగా శరీర ఇచ్చలను కనులను నిబంధన చేసుకుంటే, సిలువ ప్రేమ సిలువ త్యాగము తెలిసిన ఈ తరమా మనం ఎంతగా యేసుక్రీస్తులా ఉండాలి అనేది ఈరోజు వర్తమానము ద్వారా. ఎంతగా నీకోసం ఆయన ప్రాణం పెట్టారు, ఎంతగా ఆయన వెల చెల్లించారో ఒక్కసారి నీవు గనక నేను గనక ఆలోచించి ప్రార్థిస్తే డెఫినెట్లీగా మనకు కూడా దేవుడు విజయం ఇస్తాడు. అయ్యగారు మెసేజ్ బాగా చెప్పారా, బాగుందిరా అని వదిలిపెట్టేస్తే నీకేం అవదు. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వెళ్తాడు వస్తాడంతే ఒక నోట్బుక్ టిక్ టిక్ మని పట్టుకెళ్తాడు, అన్ని అందులో రాస్తాడు, పట్టుకొచ్చి పడేస్తాడు, నోట్స్ రాయడు, హోంవర్క్ చేయడు, ప్రాక్టికల్స్ ఉంటే రికార్డ్స్ రాయడు, ఏమీ చేయడు, అదైనా ఎగ్జామ్లు ఫెయిల్ అవుతాడు. ఎందుకని బలాదూరు తిరుగుతూ ఉంటాడు అన్నమాట, అసలు పట్టించుకోడు. పైకి రావాలి కూడా ఏం చేస్తాడు, నేను ఫస్ట్ ర్యాంక్ టాపర్గా ఉండాలనుకున్నాడు ఏం చేస్తాడు చెప్పాలా, ఎప్పటికప్పుడు ఇచ్చిన నోట్స్ని తరువుగా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ, టెక్స్ట్ బుక్లో ఏముంది, ఇంక గైడ్స్ ఎవరో ఏమి రాశారు, దీని గురించి నెట్లో ఏమైనా సమాచారం ఉందా, ఎందుకని ఆబ్జెక్టివ్ టైప్లో అడిగినా సరే ఏ టైప్లో ఎలాంటి కాంపిటీషన్ ఉన్నా సరే అందులో నేను టాపర్గా ఉండాలి, ఒక ఐఏఎస్లో నేను టాపర్గా ఉండాలి, ఈ గోల్ ఉన్న వ్యక్తి ఎప్పుడు నిర్లక్ష్యం చేయడు. పరలోక నిస్తాం ప్రతి ఒక్క ఆత్మీయుడు ఒక గోల్, ఒక అంబిషన్, అలాగే ఫ్యూచర్ గురించి ఆలోచించి నువ్వు నేను నిర్ణయాలు తీసుకుంటే నీ కుటుంబం మీద పరలోకం యొక్క ఫోకస్ ఉంటుంది. నువ్వు బహుగా యోబు కుటుంబం రెండింతలుగా దీవించబడి, ఆయన ఎంత అంటే నాలుగు తరాలు తర్వాత చూసాడంటే శోధన అయిపోయిన తర్వాత వ్యాధులు లేవు, సమస్యలు లేవు, ఇంజెక్షన్లు లేవు, ఆపరేషన్లు లేవు, గోళీలు లేవు, అంత దీవెన. అలాంటి దీవెన పొందుతాం ఫ్యూచర్ గురించి ముందు నుంచే మంచి నిర్ణయాలు తీసుకుంటే. ఫ్యూచర్ గురించి ముందు నుంచి నువ్వు ఆలోచించి ఒక ఖచ్చితమైన నిబంధన, నేను ఇలాంటివి చేయకూడదు, నేను ఇలాంటివి మాట్లాడకూడదు, నేను ఇలాంటివి చూడకూడదు, నేను ఇలాంటి స్థలాల్లోకి వెళ్ళకూడదు. ఓకే, నేను పరలోకానికి బ్రాండ్ అంబాసిడర్ని, రిప్రజెంటేటివ్ నేను, నా వల్ల పరలోకంలో ఉన్న ఆ స్వాస్థ్యము ఏమైపోతుంది, పరమందున దేవునికి ఆజ్ఞ ఏమైపోతుంది అని ఎంత దూరం వెళ్ళి మాట్లాడాడు. కొంతమంది పనిష్మెంట్ వస్తే బయటపడిపోతే అప్పుడు సరిదిద్దుకుంటారు, ఆయన పనిష్మెంట్ ఏమైనా వచ్చిందా, ముందు రాలే, దానికి ముందే బాగున్నప్పుడే, అన్నీ ఉన్నప్పుడే ఇలా నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఓకే, ఒకవేళ నువ్వు సమస్య ఇచ్చి శోధించి నువ్వు చేసే తప్పుకి పనిష్మెంట్ ఇచ్చి ఒక వాత పెడితే మార్చుకోవడం వేరు, అర్థమవుతుంది మీకు, అసలు ఆ వాతలే లేకోకుండా ఉండి మంచిగా నువ్వు ఆత్మీయంగా అడుగులు వేస్తే ఉండేది వేరు. తర్వాత వచ్చిన చూద్దాం, యోబు గ్రంథం 31:3 వచ్చిన, దుర్మార్గులకు విపత్తు సంభవించుటయే కదా, పాపం చేయవారికి దూరావస్థ ప్రవర్తించుట కదే ప్రాప్తించుటే కదా, ఆయన నా ప్రవర్తన నెరుగును కదా. ఒకవేళ కనుక ఎలాగున అంటే వ్యతిరేకంగా జీవించి కాముకత్వంతో అడుగులు వేసి, ఒకవేళ అలా అడుగులు వేస్తే ఏమొద్దంట, దుర్మార్గులకు ఏమొద్దంట, విపత్తు సంభవిస్తుంది, పాపము చేయవారికి దురవస్థ ప్రాప్తించుటే కదా. దురవస్థలు పడిపోతారు, ఏదో ఒక రోజు విపత్తులు దొరికిపోతారు, తప్పును దాయలేవు, నుప్పుని కప్పెట్లు పొగరాకోకుండా, ఇది కూడా అంతే. నా అడుగు జాడలన్నింటినీ లెక్కించును కదా, అబద్ధికుడినై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడినై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులు ఆయన నన్ను తూచునుగా. చూడండి, కొంతమంది ఏమన్నా ఎక్కడికి వెళ్తున్నారు, బయటకు వెళ్తున్నారు, చాలా సీరియస్ పని ఉంది, ఆఫీస్ పని ఉంది, నేను క్యాంప్కి వెళ్తున్నాను. కొంతమంది క్యాంప్కే వెళ్తారు నిజమే, కొంతమంది అసలు తల లేస్తే 99 అబద్ధాలు ఆడతారు. ఎందుకని అబద్ధానికి సమాజం అలవాటు పడిపోయింది. చాలా వరకు ప్రార్థించి జయించగలిగినడు తప్ప అబద్ధం విషయంలో నాలుకను మార్చుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. మీ పిల్లలు ఇద్దరు ఉన్నారు, ఓకే, వాళ్ళు ఆడుతూ ఆడుతూ మీ టేబుల్ దగ్గరికి వచ్చి మీరు పెట్టుకుని తాగడానికి పెట్టిన గాజు గ్లాసులో ఉన్నటువంటి నీళ్ళను తాగాలని ప్రయత్నం చేసి ఆ గ్లాసు జస్ట్ బై మిస్టేక్ జారి కింద పగిలిపోయింది. రే ఎవరు పగలగొట్టారు అన్నావు అనుకో, నేను కాదు ఈడంటాడు, అమ్మతోడు నేను కాదు ఆడంటాడు. ఎవరు నేర్పారు అబద్ధం, పుట్టుకతో వచ్చేసిందండి జీన్స్. నన్ను మీకు అర్థమైందా, బై బర్త్ నుంచే అటువంటి ఆటోమేటిక్గా జనరల్గా స్కూల్కి పంపించి ఏబీసీలు నేర్చుకోమంటే బూతులు ముందు వస్తాయి, ఏబీసీలు ముందు వస్తాయా, అక్కడ ఏమైనా టీచర్ ఏమైనా నేర్పుతారా, అరే ఈ బూత్ ఇట్ట తిట్టాలి, అమ్మని ఎట్ట తిట్టాలి, నాన్న ఎట్ట తిట్టాలి, అక్కని ఎట్ట తిట్టాలి, సమాజం ఎట్ట తిట్టాలి, ఎవరు నేర్పుతారా, దానికైనా స్పెషల్ క్లాసెస్ ఏమైనా ఉన్నాయా, దొంగతనం చేయడానికి కానీ బూతులు నేర్చుకోవడానికి కానీ, లవ్ ఎఫేర్ ఆ అమ్మాయికి గులాబీ పువ్వు ఎలా ఇవ్వాలి, ఐ లవ్ యూ అని, ఏ కాలేజీలను ఎక్కడ నేర్పుతారా, ఎక్కడ నేర్పరు. కానీ
లెసన్స్ అబ్బవు కానీ ఈ మాత్రం తొందరగా అవ్వదు. ఎందుకని సైతాన్ గాడు అంత తీవ్రంగా పనిచేస్తున్నాడు. వాడుకున్న సమయం బహు కొంచెమేనని ఎవరిని బలహీనపరచాలి, ఎవరిని అవిదేయులుగా చేయాలి, ఎవరిని గురించి పరలోకం దూషించాలి, పరలోకంలో దేవుని నామాన్ని కించపరచాలి, తక్కువ స్థాయికి చేయాలి అనేది వాడి ప్లాన్. అందుకని ఇతను బయటకు వెళ్తే వెళ్తే ఏం చెప్తాడు, బిజీ క్యాంప్ అని మీద అంటాడు. ఎక్కడ ఉండేది వేరే అమ్మాయితో లేదా క్లబ్లో ఎక్కడ తాగుతూ స్నేహితులతో వీడు తాగింది కాకుండా ఎవరినో తాగిస్తూ గందరగోళం గొడవ. ఆ తర్వాత ఎక్కడ ఫోను, అయ్యా పలానత్త మీ డాడీని ఏమంటే మీ భర్తని స్టేషన్లో పడేశారు, ఇలా జరిగింది, ఇలా న్యూస్లో చూసో పేపర్లో చూసో ఆడవాళ్ళు కొంతమంది చేసేది పని ఇదే. ఆ లాడ్జింగ్లో దొరికాడండి ఒక అమ్మాయితో, మీ అబ్బాయి దొరికాడండి, మీ భర్త దొరికాడండి, ఎంత పరుగుదండగా. ఓకే, ఈజీగా భార్యను మోసం చేయొచ్చు, ఈజీగా భర్తను మోసం చేయొచ్చు, ఈజీగా పేరెంట్స్ని స్పెషల్ క్లాస్ ఉందంటే అసలు మీ పేరెంట్స్ ఏ ఎందుకని వాళ్ళ నిట్లో నువ్వు సీటు కొట్టాలని ట్రై చేస్తా వాళ్ళ గోల్. ఓకే, నిట్లో లేదా ఐఐటీలో సీట్ రావాలని, డాడీ స్పెషల్ క్లాస్ ఉంది స్పెషల్గా ఫీజు కట్టాలని అడిగింది అమ్మాయి లేదా అబ్బాయి అడిగాడు, తండ్రి ఏం చేస్తాడు, ఆశ వాళ్ళ ఆశ ఏంటి చెప్పాలి, వాళ్ళ ఆశ ఏంటి అక్కడ సీట్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలా, నా కూతురు నా కొడుకు ఏదో చదివేస్తున్నారు అనుకుని ఏం చేస్తాడు తెలుసా, ఇమ్మీడియట్లీ ఇప్పుడు నేను తీసుకెళ్ళి దిగబెట్టినామా, ఎందుకు డాడీ మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా కార్లో వెళ్ళిపోతాను, బైక్ వచ్చి వెళ్ళిపోతాను, లేదా బస్సులో వెళ్ళిపోతాను, మీకు ఎందుకు రిస్క్, మీ జాబ్ ప్రొసీడ్ చెప్పి అట్లా వెళ్ళి రేవ్ పార్టీలో తిరిగేవాళ్ళు ఉన్నారు. యవనస్తులు యవన బిడ్డలు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అక్కడ దొరికితే తల్లిదండ్రులు అబ్బాబాబాబా వాళ్ళ బాధ ఎంత అంద కాదు. వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంజాయిషీలు చెప్పి చేతులు పెట్టుకుని వాళ్ళు నిలబడి ముందు నిలబడి వాళ్ళు వీళ్ళు కౌన్సిలింగ్ ఇస్తే పెద్ద పెద్ద వాళ్ళు హయ్యర్ ఆఫీషియల్స్ ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు పోలీసులు వీళ్ళు కౌన్సిలింగ్ ఇస్తే, సార్ ఏంటి సార్ మీ కొడుకుని కంట్రోల్ చేసుకోరా, ఏమమ్మా మీ భర్తను ఏంటి ఇట్టావా, ఈ ఆఫీసర్ గారు ఈ సంగతి ఏంటి అని మీడియాలో ఎన్ని వస్తూ ఉంటే అందరూ చూసి మీ ఊరు వాళ్ళు హైదరాబాద్ వచ్చి బాగా గొప్పోడయ్యావు అనుకుంటున్నారు. ఓకే, మీ ప్రాంతం వాళ్ళు పలానా బెంగళూరు వెళ్ళి మెడ్రాస్ వెళ్ళి మా అమ్మాయి లేదా మా అబ్బాయి బాగా చెడు అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి అబద్ధం వాటి వెళ్ళి ఒక చోట చెడు పనులు దొరికితే కనుక నీ ఊరు నీ గురించి ఎలా ఏం ఆలోచిస్తుంది, ఏం చెప్పుకుంటుంది, నువ్వెన్ని చెప్పినా సరే తర్వాత వెళ్ళి ఎంత మేకప్ చేయడానికి ట్రై చేసినా సరే, మేకప్ అంటే ఒకవేళ ఇక్కడ అక్కడ కొంచెం మచ్చలు ఉంటే ఏం చేస్తారు పెళ్లి కుదిరికి, ఎస్పెషల్లీ పెళ్ళిలో అది కనపడకోకుండా పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు అరే అన్న దయ్యంలాగా ఉన్నామే దేవతలా కూర్చోబెడతారు అక్కడ, నల్లగా ఉన్న వ్యక్తిని చెప్పాలి తెల్లగా చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. అవునా కదా, నువ్వు ఎన్ని మేకప్లు చేసినా సమాజంలో బురద పడిన తర్వాత వరదలో పడితే కొట్టుకుపోయి అవతలం తేలొచ్చు కానీ బురదలో పడితే మాత్రం మచ్చలు వదలో బిడ్డ అనుమతి ఒప్పుకుంటారు, అనుమతి ఒప్పుకుంటారు, ఎలా మేనేజ్ చేయగలవు చెప్పండి. నమ్మరు సమాజం అందరిని ఇంటింటికి వెళ్ళి అట్ట కాదు ఇట్ట కాదు నమ్మించడం ఎవరి వల్ల కాదు. అందుకని అంటాడు ఏమంటాడు, అబద్ధికుడునై నేను తిరుగులాడిన ఎడల మోసము చేయటకై భార్యను మోసమో తల్లిదండ్రుల మోసమో ఇతరుల మోసమో చేయటకై నేను తిరుగులాడిన ఎడల నా కాలు త్వరపడిన ఎడల నేను యథార్థుడినై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కనులను అనుసరించి సంచరించిన ఎడల ఒకవేళ నేను దేవుని యొక్క మార్గాన్ని విడిచి నా మనసు నా కన్నులను అనుసరిస్తే అనవినండి, ఇది ఒక డేంజర్. ఏంటి డేంజర్? మత్తయి సువార్త 5:27 వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. చూడండి, అప్పుడే ఎదుటి వ్యక్తిని చూడొద్దని చెప్పట్లే బైబిల్, సార్ చూడు కానీ గుచ్చి వాంఛతో డిఫరెంట్గా చూస్తే అది దట్ ఈస్ డేంజర్, దట్ ఈస్ లస్ట్. ఇంటర్నల్గా అప్పుడే నీకు కోరిక స్టార్ట్ అయిపోయింది, అక్కడి నుంచి నీ పతనం కూడా ఆరంభమైపోతుంది. ఎవరిని పరలోకం అబ్జర్వ్ చేస్తుంది, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆ సీసీ కెమెరాల్లో వీడియో ఉంది ఆడియో ఉంది. ఇంటర్నల్గా నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నీకు హృదయమునకు తలంపు రాకమునిపే ఆయనకు తెలిసిన 139 కీర్తన రాయబడింది. వా, ఇక్కడ లైట్ డిటెక్టర్ అని పెట్టి ఒకవేళ తప్పు చేసిన వాళ్ళని ఆ మిషన్స్ పెట్టేసి ఏయ్ ఈ దొంగతనం చేశావు లేదా, చేయలేదు అది సైరన్ ఇస్తంట, నో చేశాడు అని ఇది మళ్ళీ 4 ఇచ్చి చెప్పు. ఓకే, ఒకవేళ ఇది ఎత్తుకెళ్ళిపోయావా, ఎత్తుకెళ్ళాను వాళ్ళు బాధపడి చెప్పాడు అనుకోండి, నో ఇవిడు ఎత్తుకెళ్ళలేదు, ఆ లైట్ డిటెక్టర్ ద్వారా కనుక్కుంటారంట. ఓకే, అక్కడ ఆ డిటెక్టర్ అవసరంలే, నీ హృదయములో ఏమనుకుంటున్నావో అది జీవ అక్కడ గ్రంథాలు రాసి ఉంటాయంట. అంటే నువ్వు ఎక్స్ట్రా ఫీజు కట్టాలి ట్యూషన్ ఫీజు కట్టాలని దానికి నువ్వు అడుగుతూ ఉంటే నీ మనసులో ఉన్నది స్క్రీన్ మీద డిస్ప్లే అయిపోతూ ఉంటే మీ అమ్మ దాన్ని చూస్తూ ఉంటే మీ నాన్న దాన్ని చూస్తూ ఉంటే మళ్ళీ ఎక్స్ట్రా క్లాస్ ఉంది ఎక్స్ట్రా ఉంది ఓకే
అని వెళ్ళగలుగుతాడా మనిషి? నువ్వు వెళ్ళే చోట ఎక్కడికి వెళ్తున్నావు, పోలీసు వాళ్ళకి ఏమైంది, నీకు సీసీ కెమెరా పెట్టేశారు, నువ్వేం మాట్లాడుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అనేది నీ బాడీలోనే అమర్చేశారు. ఇంకేమైనా చేయగలవా? అలాగే నీకు సీసీ కెమెరా పరలోకం పెట్టేసింది, లోపల ఇంటర్నల్గా నీ మనసులో ఆలోచించేది కూడా, ఒక అమ్మాయిని చూసి సిస్టర్ అన్నా సరే లోపల చెడ్డగా ఆలోచిస్తున్నావు, అది కూడా అక్కడ రాసేయబడుతుంది. ఇప్పుడు చెప్పు ఎట్లా ఉంటుంది? ఓకే, లోకం తెలియని వాడు నేను పెద్ద మనిషి అనుకోవచ్చు, కానీ తెలిసిన పరలోకం పెద్ద మనిషి అంటదా? వెళ్ళాల్సింది ఎక్కడికి? అక్కడికి. చేర్చుకోవాల్సింది ఎవరు? ఆయన. ఇక్కడ నీ దీవించాల్సింది ఎవరు? ఆయన. నీకు వ్యాధి స్వస్థపరచాల్సింది ఎవరు? ఆయన. నీకు ప్రమోషన్ ఇవ్వాల్సింది ఎవరు? ఆయన. నీ కోర్టు కేసు కొట్టేయాల్సింది ఎవరు? ఆయన. అదన్నా, నీకు ఏదైనా సమస్య వస్తే దాని నుంచి విడిపించాల్సింది ఎవరు? ఆయన. నీ పంట పండించడానికి దీవించవలసింది, వర్షం పంపించాల్సింది ఎవరు? ఆయన. అన్నీ ఆయన అండర్లో ఉన్నాయి కదా. నీ ఆఫీసులో పనిచేసేటప్పుడు ఎవరు ఏమన్నా పెద్ద అదన్నా పట్టించు కానీ, అదే మీ బాస్ కనుక మెప్పుని మెహర్బాణం పొందాలని చూస్తే, ఎందుకని ఇంక్రిమెంట్ తొందరగా ఇస్తారేమోనని, ప్రమోషన్ త్వరగా ఇస్తారేమోనని. ఎందుకని మీ జీవితం వాళ్ళ మీద ఆధారపడదు, మీ అభివృద్ధి కాబట్టి వాళ్ళకు అనుకూలంగా చెప్ప పిలవగానే బాస్ అంటావు. బయటకు చెప్పా నీకు మళ్ళీ తిట్టినా సరే, కనపడకుండా తిట్టినా సరే అదన్నా భయభక్తులు ప్రదర్శిస్తావు. ఎందుకని చెప్పాలా? నీ క్యారెక్టర్ను బట్టి అక్కడ ఆధారపడి ఉంటాయి మార్క్స్. గొప్ప తండ్రి, ఎవరైతే ఈరోజు ఈ ఉత్తమాన విని పరమందున్న దేవుని యొక్క స్వాస్థ్యము, ఉన్నత స్థలవ దేవుని స్వాస్థ్యము, ఏమవుతుంది నేను గనక తప్పు చేస్తే అని యోబు మాట్లాడుతున్నాడు. ఎంత ముందు చూపు, ఎంత ముందు జాగ్రత్త, ఎంత విశ్వాసము పరలోకం పట్ల, అయ్యా మీ పట్ల ఎంత ఆయనకి ప్రేమ. ఆనాటికి సిలువచ్చే ఆగము తెలియదు యోబుకి, ఆనాటికి యేసుయేపుకి సిలువచ్చే ఆగము తెలియదు. అయ్యా ఈ దినాల్లో మాకోసం 2000 సంవత్సరాల క్రితం మాకోసం సిలువకెక్కావు, చివరి రక్త బొట్టు ఊరికి చెల్లించావు, ప్రాణం పెట్టావు. ఎంత ప్రేమ త్యాగం చూపిన, మిమ్మల్ని మేము మోసం చేస్తూ మా ఇష్టానుసారంగా జీవిస్తున్నామని ఎవరైతే ఒప్పుకుని ఈరోజు యోగులాగా నా కనులతో నా నోటితో ఒక నా మనసుతో ఒక నిబంధన చేసుకుని విశ్వాసముతో చూస్తాను, విశ్వాస సంబంధమైన వాటిని చూస్తాను, ఇక ప్రార్థిస్తాను, దీన్ని జయిస్తానని ఎవరైతే ఖచ్చితమైన తీసుకున్నారో ఇది మొదలుకొని వారి జీవితాల్లో నూతన కార్యాలు జరుగునగాక. ఆ శాపాలు, ఆ చీకటి, ఆ విడిపోటాలు, అలాంటి ఏమీ డైవర్స్ లేకోకుండా ఆ చీకటిని కొట్టివేయండి. ఒకవేళ అలాంటి స్థితికి ఎవరైనా ఉంటే, వ్యాధితో డైవర్స్ అయిపోయి లేదా బాధలో ఉంటే, తిరిగి వాళ్ళని బాగు చేసి వారి జీవితంలో నూతన క్రియలు జరిగించి దరిద్రము నుంచి చీకటి చెర నుంచి విడిపించి స్వస్థపరిచి అద్భుతకరంగా టెలివిజన్ ఛానల్గా సోషల్ మీడియాలో కానీ ఈ వర్తమాన వీక్షిస్తున్న ప్రజలను దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. పరలోక నిస్తం మా ఆదివారపు ఆరాధన సమయములు. మా మొదటి ఆరాధన 6 గంటలకు ప్రారంభించబడును. మా 2వ ఆరాధన 8:30 గంటలకు ఆరంభించబడును. మరియు మా 3వ ఆరాధన 11 గంటలకు ఆరంభించబడును. ఈ 3 ఆరాధనలో వేలాదిగా ప్రజలు వచ్చి ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధిస్తున్నారు, ఖచ్చితమైన వాక్యం విని జీవితాలను మార్చుకుంటున్నారు, భార్యాభర్తలు స్నేహితుల్లా జీవిస్తున్నారు, యవ్వన బిడ్డలు సరిదిద్దబడి సరిచేయబడి దేవునికి ఇష్టంగా అడుగులు వేస్తున్నారు, దేవుని రాజ్యానికై సిద్ధపడుతున్నారు. మీరును కుటుంబ సమేతముగా రండి, ఈ దైవదీవును పొందవచ్చు. మరియు మా 3వ ఆరాధన తదనంతరము వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకమైన ప్రార్థన చేయబడును. అడ్రస్: ఎర్రగడ్డ భరత్ నగర్ ఫ్లైఓవర్ ప్రక్కన సర్కస్ గ్రౌండ్ నందు హైదరాబాద్. ఆనర్ వెల్కమ్. మీ స్నేహితులు బంధువులతో కలిసి వచ్చి ఈ దైవదీవులు పొందవచ్చు. మా 4వ ఆరాధన సాయంత్రం 6 గంటల నుంచి గుంటూరు బ్రాడీపేట్ లార్జ్ సెంటర్ నందు మహిమా గార్డెన్లో జరిపించబడును. రండి, వేలాదిగా వచ్చి దైవదీవులు పొందుతున్నారు, మీరును వచ్చి ఈ దీవెన్ను పొందవచ్చు.